ప్రజెంట్ ఎట్లనే సార్ ఆర్మూర్లో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి? ఆర్మూర్ రాజకీయాలు చెప్పాలంటమ్మా, యాక్చువల్లీ ఆర్మూర్ నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుంది. ఉదా ఎందుకంటున్నానంటే, ఈ మాట మా పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ఆయన మొదటి సభ ఆర్మూర్ నుంచే స్టార్ట్ అయింది, ఆయన మొదటి విజయం కూడా ఆర్మూర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆర్మూర్ అంటే ఒక చారిత్రాత్మకమైన ఊరు. ఆర్మూర్ అంటేనే దాంట్లో ఒక చరిత్రాత్మక కరిష్మా ఉంది. అందుకనే ఇప్పుడు ఆర్మూర్ ఏంటో ప్రజలకు తెలియజేయబడుతుంది ఎప్పుడు, 2023 ఎలక్షన్లలో. ఎందుకంటే ఆర్మూర్ నుంచే మొట్టమొదటి అభ్యర్థి గెలుస్తాడు. సో దానివల్ల ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగబోతుంది. మేమందరం ఆశిస్తున్నామంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఆర్మూర్ ప్రజల ఆకాంక్ష. అభ్యర్థి మీరే అనుకోవచ్చు. అమ్మా, అభ్యర్థి ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను ఆర్మూర్ ప్రజల ఆకాంక్ష గురించి చెప్తున్నాను. అట్లాంటి భాగ్యం ఆర్మూర్ ప్రజలు నాకు కల్పిస్తే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుందమ్మా? ఆర్మూర్ అంటే నా పుట్టిన ఊరు, నా పుట్టిన ఇది గడ్డ. నా ఊరు రుణం తీర్చుకోవాలంటే నాకు అట్లాంటి అవకాశం ఇస్తే నేను ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాను. ఆర్మూర్ ప్రజలు మొట్టమొదటిసారిగా నన్ను కౌన్సిలర్గా గెలిపించారు. కౌన్సిలర్గా గెలిపించినందుకు నేను ఏం చేయగలుగుతానో చేసి చూపించాను. మా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మేము మా పెద్దల ఆశీస్సుల వల్ల నేను చేయించి చూపించాను.